ఈరోజు కొత్తగా యాపిల్ గేమ్ ఆడదాం. ఈ టేబుల్ తీసేయండి. గేమ్ ఎలా అంటే, యాపిల్ ని మెడ కింద ఇలా పెట్టుకోవాలి. తర్వాత రెండు చేతులతో టచ్ చేయకుండా మెడతోనే పక్క వాళ్ళకి పాస్ చేయాలి. వాళ్ళు కూడా అలాగే పాస్ చేయాలి. ఎవరైతే చేయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్లే. హే ఆడదాం, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీ అయ్య తొక్కలో ఆటలన్నీ ఆడి నన్ను లూజర్ అంటారంటరా? నేనే లూజర్ కాదు, మీరే లూజ్ గాళ్ళు. గేమ్ ని గేమ్ లా తీసుకోకుండా సీరియస్ అవుతావేంట్రా? నీ కామెడీగా ఉందేమో కానీ నాకు మాత్రం కాలిపోతుందిరా. ఏంట్రా ప్రతిసారి కోపడతావు, అలుగుతావు, కొంచెం కూడా మెచ్యూరిటీ లేకుండా. నీ అయ్యా నువ్వు నా మెచ్యూరిటీ గురించి మాట్లాడుతావంటరా? చెత్త నాయలు అందరితో టూర్స్ రావడం నా తప్పు. చెత్త వెళ్ళి వండరా. ఎక్కడికి వెళ్తాడు? చలికి తట్టుకోలేక మళ్ళీ లోపల రావాల్సిందే. ప్రతిసారి బ్రతిమలాడాలి. ఏయ్ మ్యూజిక్ ఆన్ చేయండి రా. చలికి తట్టుకోలేక మీ దగ్గరికి వచ్చేదంట్రా. హ్యాపీగా అవుట్ హౌస్ లో పడుకుంటా. కృష్ణ ఇక్కడ యాపిల్ గేమ్ లో ఓడిపోయి అలికి బయటికి వెళ్ళిపోయాడు. అంటే బయట ఒక్కడే ఉన్నాడా? అవును. ఓకే గాయ్స్, నాకు బాగా నిద్ర వస్తుంది, అప్పుడు నేను వెళ్తాను. వీళ్ళయ్యా వీళ్ళు వీళ్ళకు మ్యూజిక్ సెన్స్ ఒకటి. ప్రతి అర్థమైన వాడు నన్ను కామెంట్ చేయటమే. నేను ఒక మంచి ఫీల్ సాంగ్ పెట్టుకుంటా. అంటే కృష్ణ బయట ఉన్నాడు కదా, అందుకని ప్రతిమ లోపల తీసుకురావడానికి వెళ్తున్నావా? లేకపోతే రాత్రంతా చెల్లో ఉంటాడుగా. ఇదిగో మనం ఇలా జాలి పడబట్టే వాడు రోజుకోసారి అలుగుతున్నాడు. ఈ ఒక్క రోజుకి వదిలే, చలికి తట్టుకోలేక వాడే వస్తాడు, పైగా ఇంకెప్పుడు అలగడు. ఈ ఒక్క రోజుకి వదిలేమని చెప్తానా? పద పద.
ఏంట్రా నన్ను అక్కడ రమ్మని బతిమాడడానికి వచ్చారా? నేను రాను. పోండ్రా, నీకంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాను రా. జీనాయ మన్నా.